రెవెన్యూ భూములకు సంబంధపెట్టినట్లు మంత్రులైన రఘువీరారెడ్డి గారు కూడా మా చేతిలో ఉన్నారు. 2 గంటలు మేము చర్చ చేసినాం. మాకు 2000 ఎకరాలు జమీను అక్విజేషన్ చేసి మాకు వాళ్ళు ఇయ్యాల్సి పడుతుంది. భూములు మా వశానికి ఇవ్వకపోతే ప్రాజెక్ట్స్లు టైం బౌండ్లోగా మేము ముగించలేము. ఆంధ్ర కర్ణాటకల విశేషమైన ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఇవికి ముఖ్యమంత్రులు ఎరువులు కూడా కాస్ట్ షేరింగ్ డబ్బులు ఇస్తున్నారు. ఈ ప్రోగ్రాం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు శురువైంది, రోసయ్య గారు ఒప్పుకున్నారు కొన్ని ప్రాజెక్టులు, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కొన్ని ప్రాజెక్టులకు ఒప్పుకున్నారు. అయితే రైల్వే ప్రాజెక్టులు మనము కాస్ట్ షేరింగ్తో స్టేట్ పార్టిసిపేషన్ చేస్తే ఎప్పుడు మీకు కూడా తెలుసు, పత్రికా ప్రతినిధులకు అందరికీ తెలుసు, 10 ఏళ్ళు 20 సంవత్సరాలు అయినా కూడా ప్రాజెక్ట్స్ కావు. నేను దీనికి కొత్తగా ఒక యోచన చేసి థింకింగ్లో ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్లు కాస్ట్ షేరింగ్ ఇస్తే 5 ఇయర్స్లో మనం ప్రాజెక్ట్స్ ముగించి జనాలకు అప్పగించవచ్చు, వాళ్ళకి కూడా ప్రయోజనం అయితే. ప్రాజెక్టులు మేము బడ్జెట్లో అనౌన్స్ చేసి 10 సంవత్సరాలు 15 20 సంవత్సరాలు అయినా చేయకపోతే అది జనాలకి ఏమీ ప్రయోజనం కాదు. దాన్ని ఇంకా ఇట్లా ఒక నిర్ణయం తీసుకొని ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాలందరూ కూడాను ఈ పొద్దు కాస్ట్ షేరింగ్లా ముందరొచ్చాయి. ఇంతటి వరకు కూడా కర్ణాటక ఆంధ్ర ఎక్కువ ప్రాజెక్టులకి కాస్ట్ షేరింగ్ వచ్చినారు. లాస్ట్ వీక్లో నేను మహారాష్ట్రలో 2 ప్రాజెక్టులకి పృథ్వీరాజ్ చవన్ కూడా కాస్ట్ షేరింగ్ వచ్చాను. రాజస్థాన్కి విజిట్ చేసి అక్కడ అశోక్ గెహ్లాట్ గారు ఒక పెద్ద ప్రాజెక్టు కూడాను వాళ్ళు దుంగనాపూర్ టు రత్లాం సుమారు 2000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు ఒప్పుకొండ్రి. సోనియా గాంధీ గారు దానికి ఫౌండేషన్ చేసింది లాస్ట్ మంత్లో. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలు మా తోడపడితే 5 సంవత్సరాల్లో మేము ప్రాజెక్ట్స్ అన్ని ముగిసేకి అవుతుంది. మా అధికారులు కూడా సమయంలోగా టైం బౌండింగ్గా పనిచేసేకి ఏర్పాట్లు జరుగుతాయి. డబ్బులు ఇచ్చేదాని జొత్తకి భూములు కూడా మా వశానికి ఇవ్వాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2000 ఎకరాలు మాకు కావాలి. దానికి విశేషంగా ఈ పొద్దు ముఖ్యమంత్రిని పెట్టుకొని రెవెన్యూ మినిస్టర్ని పెట్టుకొని మేము కార్యక్రమం ఆఫీసర్స్ అందరూ వచ్చినారు. మేము కలిసి మీటింగ్ చేసాం, మీటింగ్ చాలా చక్కగా జరిగింది. మాన్ని ముఖ్యమంత్రులు రఘువీర్ రెడ్డి గారిని ప్రతి నెల కూడా రైల్వే ఆఫీసర్సు మరియు ల్యాండ్ అక్విజేషన్కి సంబంధపెట్టిన రెవెన్యూ సెక్రటరీస్ కావచ్చు, పీడబ్ల్యూడీ కావచ్చు, సంబంధపట్టిన అధికారులని కూడా పిలిచి ప్రతి నెల కూడా మీటింగ్ చేసి అట్లా ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మాకు సకాలానికి భూములు మా వశంకి వస్తాయి, మేము ప్రాజెక్ట్స్ చేస్తామని ఆశాభావంతో ఉన్నాం. ఇప్పటి వరకు కూడా కాస్ట్ షేరింగ్లా ఇడీ భారతదేశంలో 26000 కోట్ల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నారు. అంటే దాంట్లో 50% రైల్వే ఉంటుంది, 50% రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి.